ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అద్భుతమైన 6 ఉపాయాలు తెలుసుకుందాం. చాలామంది మిత్రులు, అక్క చెల్లెలు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, గురువుగారు మా పిల్లలు మా మాట వినడం లేదు, వారి కోసం ఏదైనా తేలికైన ఉపాయాలు చెప్పండి, మా పిల్లలకి చదువు మీద శ్రద్ధ లేదు, మా మాట అసలు వినరు, మేము ఒకటి అంటే వారు ఇంకొకటి మాట్లాడతారు, మేము చెప్పింది వారు ఏది పాటించడం లేదు, మేము ఒకటి చెప్తే వారు ఇంకొకటి చేస్తున్నారు, ప్రతి చిన్న విషయానికి అరవటం, కోపంగా మాట్లాడటం చేస్తూ ఉంటున్నారు, చదువు మీద శ్రద్ధ అసలు ఉండడం లేదు, అలాగే వారు ప్రతి విషయానికి కూడా ఏదో ఒక కారణంతో మమ్మల్ని హింసిస్తున్నారు అని చెప్పేవాళ్ళు చాలామంది కామెంట్స్లో మెయిల్స్లో పెట్టడం జరిగింది. వారందరి కోసం ఒక 6 తేలికైన తాంత్రిక ఉపాయాలు మీకు తెలియజేస్తాను. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఉపాయాన్ని తల్లి చేయవచ్చు, అలాగే ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో పిల్లలు, వారు కూడా కొన్ని ఉపాయాలు చేయవచ్చు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, నా వీడియోస్లోకి వెళ్ళండి. మీరు ఆ పదార్థము, ఆ సమయము మీకు అందుబాటులో ఉన్నప్పుడు, మీరు చేయగలిగినప్పుడు మాత్రమే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోలని పూర్తిగా చూడండి, మీరు అడిగే క్వశ్చన్లకి సమాధానాలు దొరుకుతాయి. సగం చూసి మీరు కామెంట్ చేస్తే పొరపాటును కూడా మీకు సమాధానం రాదు, ఎందుకంటే దానిలో చెప్పని విషయం ఏదన్నా ఉంటే చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోల్లో నియమ నిబంధనల గురించి, వీటి గురించి కూడా అడుగుతూ ఉంటారు. నియమ నిబంధనలు ఏదైనా ఉంటే వీడియోలోనే క్లియర్గా చూడడం జరుగుతుంది. ఏమీ చెప్పలేదు అంటే నియమ నిబంధనలు లేవని అర్థం, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఈరోజు సబ్జెక్టులోకి వెళ్దాం. మీ పిల్లలకి చదువు మీద శ్రద్ధ పెరగాలి, చదివింది మర్చిపోకుండా ఉండాలి. వారు చదువుతున్నప్పుడు ఏ దిక్కు, ఏ వారు కూర్చున్న దిక్కు అంటే వారు ముఖం ఎటువైపు ఉందో చూడండి. మీ పిల్లలు గనక తూర్పు ముఖం పెట్టి చదువుకుంటూ ఉంటే, అంటే తూర్పు వైపు, సూర్యుడు ఉదయించే దిక్కును తూర్పు వైపు అంటారు, ఆ దిక్కును కూర్చు, ఆ ముఖం అక్కడ పెట్టి, అంటే ఎటు కూర్చున్నా సరే, అంటే పడమర వైపు కూర్చొని తూర్పు వైపుకు ముఖం పెట్టి కూర్చుని చదువుకుంటూ ఉంటే వారికి చదువు అనేది ఖచ్చితంగా వస్తుంది, అలాగే చదివింది గుర్తుంటుంది. అలా కాకుండా వారి ముఖం దక్షిణ దిక్కు కానీ, అంటే ఉత్తరం వైపు కూర్చొని ముఖం దక్షిణ వైపు పెట్టారనుకోండి, వారికి మనసులో రకరకాల ఆలోచనలు వస్తాయి. చదువు కూడా పక్కన పెట్టండి, వారు ఆలోచనతోనే సగం సమయాన్ని వృధా చేస్తారు. కాబట్టి పిల్లల్ని ఎప్పుడూ కూడా తూర్పు ముఖం పెట్టి కూర్చునే విధంగా చేయండి. చదువుకునేటప్పుడు మాత్రం ఈ విధానాన్ని పాటించండి, ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చదువు అనేది ఎక్కుతుంది. అలాగే పిల్లలకి కోపం అధికంగా ఉంది, మీ పిల్లలకి ఏది చెప్పినా మాట వినరు, చాలా మొండివారండి మా పిల్లలు, ఏం చేయాలో తెలియట్లేదండి, కొట్టినా మాట వినరండి అనేవారికి వారి కోపం తగ్గి మీ పిల్లలు మీ మాట వినడానికి మీరు బుధవారం రోజున ఇలా గరక గడ్డి దొరుకుతుంది, దీన్ని దుర్వా అంటారు. చక్కగా మీరు మీ దగ్గరలో ఉన్న దేవాలయం కానీ లేదా ఇంటి దగ్గర అయినా సరే ఇలాంటి కనుపులు తీసుకోండి, 11 కనుపులు తీసుకొని చక్కగా దారంతో మాలగా కట్టి గణపతి పటానికి, విఘ్నేశ్వరుడు పటానికి మాలగా వేపించండి, లేదా దేవాలయం ఉంటే దేవాలయంలో 11 ఈ గడ్డి కనుపులని దేవాలయంలో సమర్పించండి, అంటే దేవాలయంలో మీ పిల్లలతో ఇప్పించండి. అది మీరు ఇంటి దగ్గర అయినా చేయవచ్చు, లేదంటే దేవాలయం చేయవచ్చు. అది కూడా మీరు గుర్తుంచుకోండి, బుధవారం రోజున 11 కనుపులు, 11 మొక్కలు, గడ్డి మొక్కలు ఇంతవి స్వామివారికి సమర్పించండి. ఖచ్చితంగా మీ పిల్లల కోపం తగ్గుతుంది, బుద్ధి వికసిస్తుంది, వారి ఆలోచన విధానం మారుతుంది, తల్లిదండ్రులతో శాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది తల్లి అయినా చేయవచ్చు, అలాగే ఆ పిల్లలు కూడా, పిల్లలతో కూడా చేయించవచ్చు, తండ్రి మాత్రం కాదు, తల్లి కానీ లేదా
అలాగే ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ పిల్లవాడు చేయవచ్చు. అలాగే మీకు మూడో ఉపాయం చెప్తాను. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకి అసలు గౌరవం ఇవ్వరు. మాటల్లో నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతూ ఉంటారు. విచిత్రం ఏంటంటే ఇది చెప్పుకోలేని బాధ. ఇంకొకటి ఏంటంటే వీరు తల్లిదండ్రులు ఏ చెప్పినా అసలు మాట వినరు. మంచి చెప్పినా ఏది చెప్పినా వినరు. దానికి కారణం వారి జాతకంలో ఉన్న దోషం, రెండవది మన ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది. మీరు ఇలా మీరు ఒకవేళ సమస్యతో ఎదుర్కొంటున్న వారు ఎవరైనా సరే ప్రతి సోమవారం నాడు ఇది జాజికాయ మనకి మసాలాలో వాడుతూ ఉంటాం. ఈ జాజికాయని చిన్న ముక్క తీసుకొని ఆ ముక్కని పాలల్లో వేసి మీకు ఐదుగురు పిల్లలు ఉన్నా పది మంది పిల్లలు ఉన్నా ఎంతమంది అయినా సరే ఒక జాజికాయ ముక్క దాంట్లో వేసి చిన్న ముక్క వేసి పాలు కాచి పిల్లలకి ఆ పాలు ఇవ్వండి. ఆ పాలు ఆ పిల్లలతో తాగించండి. అది తల్లి తన చేతుల మీదుగా పిల్లలకి ఇవ్వాలి, తండ్రి కాదు, తల్లి మాత్రమే ఇవ్వాలి. ఈ విధంగా ప్రతి సోమవారం, అంటే రోజు చేయాల్సిన అవసరం లేదు, ప్రతి సోమవారం నాడు చేసినట్లయితే మీ పిల్లలు మీ మాట వింటారు, మీకు గౌరవం ఇస్తారు, అలాగే వారు మిమ్మల్ని నోటుకు వచ్చినట్టుగా మాట్లాడటం మానేస్తారు. ఇప్పుడు పెద్ద సమస్య ఎక్కడ వస్తుంది అంటే మా పిల్లలు పాలు తాగరండి, కాఫీ తాగుతారు, మా పిల్లలు టీ తాగుతారు, అసలు తాగే అలవాట్లేదు, ఇవ్వచ్చా, వేరే వాటిలో కలిపి ఇవ్వకూడదు, పాలల్లో మాత్రమే ఇవ్వాలి. ఇది కూడా మనసుకు సంబంధించిన గ్రహమైన చంద్రుడి మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే పిల్లలు వ్యతిరేకంగా ఉండడానికి కేతు ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ ఉపాయాన్ని జాజికాయ ముక్కని పాలల్లో వేసి వేడి చేసి ఆ ముక్క తీసేసి పిల్లలకి ఆ పాలు ఇవ్వాలి. అది తల్లి మాత్రమే చేయాలి, ఇది గుర్తుంచుకోండి. అలాగే ఇది మీకు వీలైతేనే చేయండి, లేకపోతే చేయవద్దు. నాలుగో ఉపాయం చెప్తాను. మీ పిల్లలు తప్పుడు దారిలో వెళ్తున్నారు, మీ మాటకు అసలు విలువ లేదు, అలాగే మీ మాట వినరు. ఫ్రెండ్స్కి అలాగే బయట వాళ్ళ మాట వింటారు, ఇదో కంప్లైంట్. ఇలా మీ పిల్లలు వారి తప్పు వారు తెలుసుకొని మంచి మార్గంలో నడవడానికి మీరు ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామికి 7 లవంగాలు, ఇలా పువ్వు ఉన్న లవంగాలని 7 లవంగాలు తీసుకోండి. తీసుకొని వాటిని మీ పిల్లల చేతి మీద గుడిలో అయినా లేదంటే మీ ఇంట్లో ఆంజనేయ స్వామి పట్టం ఉన్నా సరే అక్కడ ప్రతి శనివారం నాడు స్నానం చేసిన తర్వాత 7 లవంగాలని ఇలా స్వామివారి ముందు పెట్టండి. ఇలా పెట్టండి, స్వామివారి ముందు పెట్టి ఆదివారం నాడు ఈ లవంగాలు తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి. అర్థమైంది కదా, తినాల్సిన అవసరం లేదు, మీరు తీసుకువెళ్ళి చెట్టు మొదలు వదిలేయాలి. ఇలా ప్రతి శనివారం నాడు మీ పిల్లలతో చేపించండి. ఖచ్చితంగా మీ పిల్లలు మీ మాట వినడానికి అవకాశాలు పెరుగుతాయి. వారి జాతకంలో రాహు ప్రభావం వల్ల తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ ప్రభావం తగ్గుతుంది. అలాగే మీకు ఇంకొక ఉపాయం చెప్తాను. మీ పిల్లలు బుద్ధిమంతులు, జ్ఞానం కలిగిన వారు అవడానికి ఈ ఉపాయం. ప్రతి బుధవారం నాడు ఒక తమలపాకు తీసుకోండి. తమలపాకు మీద 2 ఒక్కలు, ఇలాంటివి పచ్చి ఒక్కలు దొరుకుతాయి, ఇలా గుండుగా ఉన్న ఒక్కలు తీసుకోండి, ఇలా ముక్కలు మాత్రం కాదు, ఇలా పచ్చిగా ఉన్న ఒక్కలు తీసుకొని ఆకు మీద పెట్టి 2 ఒక్కలు పెట్టి ఇది ప్రతి బుధవారం నాడు మీరు మీ దగ్గరలో ఉన్న విఘ్నేశ్వర దేవాలయం అంటే గణపతి టెంపుల్ కానీ లేదంటే మీ ఇంటి దగ్గర స్వామివారి పట్టం ముందు ఈ 2 ఒక తమలపాకు 2 ఒక్కలు ఇలా 2 పెట్టి స్వామివారికి నివేదన చేయించండి. ఖచ్చితంగా ఇలా మీరు ప్రతి బుధవారం చేస్తూ ఉంటే, ఇది కంటిన్యూ ప్రాసెస్, మీరు ప్రతిరోజు చేస్తూ ఉండాలి, అంటే ప్రతి బుధవారం చేస్తూ ఉండాలి. ఇలా చేపిస్తూ ఉంటే ఖచ్చితంగా మీ పిల్లలు బుద్ధిమంతులవుతారు, జ్ఞానవంతులవుతారు, మీ మాట విలువిస్తారు, మీతో మీరు చెప్పింది వాళ్ళు వింటారు, వాళ్ళకి చదువు మీద మిగతా విషయాల మీద శ్రద్ధ కలుగుతుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం, అలాగే గణపతి విజ్ఞాధికధిపతి అయిన గణపతి విజ్ఞాలు తొలగించి బుద్ధిని వికసింపచేస్తాడు. ఇది ప్రతి బుధవారం చేయాలి. పూర్వం రోజుల్లో దేవాలయాల్లో ప్రతి బుధవారం నాడు పిల్లలకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మన పెద్దలు గుళ్ళో ఉన్న దేవాలయాన్ని, అంటే మన దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడ ఇప్పించి పూజారి గారి ఆశీర్వాదాన్ని తీసుకునే విధంగా పిల్లలతో చేయించేవారు. ఇప్పుడు మనం మానేసాం కాబట్టి
కాలం కూడా అలాగే మనకు వ్యతిరేకంగా ఉంది. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితంగా మీ పిల్లలు బుద్ధిమంతులవుతారు, జ్ఞానవంతులవుతారు. అలాగే ఇంకొక జన్మ ఉపాయం చెప్తాను. మీ పిల్లలు అబద్ధాలు చెప్పకుండా ప్రతి విషయంలో మీ మాట వినాలి, తల్లిదండ్రులు చెప్పిన దానికి వారు అంగీకరించాలి, అలాగే మీ పిల్లలు ధైర్యంగా ప్రతి దానిలో కూడా పాల్గొనాలి. అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కావచ్చు, అలాగే కుటుంబ విషయాల్లో కూడా వారు బాధ్యతాయుతంగా ఉండాలి అని తల్లిదండ్రులు భావిస్తే మీ పిల్లలతో హనుమాన్ చాలీసా అని చదివిస్తూ ఉండండి. మీ పిల్లలతో కంపల్సరిగా ప్రతిరోజు కూడా వీలైతే వారికి హనుమాన్ చాలీస చదవటం వల్ల ధైర్యము, ధనము, బుద్ధి, జ్ఞానము, తల్లిదండ్రులు గౌరవించడం, పెద్దలను గౌరవించడం ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే పిల్లల జాతకం మీద శని ప్రభావము, రాహుకేతు ప్రభావము, కుజ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్న సమస్యలన్నీ కూడా పిల్లలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఈ చిన్న చిన్న ఉపాయాలు, ఈ 6 ఉపాయాలు కూడా మీరు ఏది చేయగలుగుతారో అది చేయడం ప్రయత్నం చేయండి. పదార్థం దొరకకపోయినా, సమయం చిక్కకపోయినా ఉపాయాలని మీరు వేరే పదార్థాలతో చేయమాకండి, ఎందుకంటే ఫలితం రాదు. అలాగే మనం ఈ తల్లి దగ్గర ఉన్నందుకు తండ్రి పాత్ర కంటే కూడా తల్లి పాత్ర ఈ ఉపాయాల్లో ఎక్కువగా ఉంది. కాబట్టి తల్లి చేయడం వల్ల చాలా త్వరగా ఫలితం వస్తుంది. మీ పిల్లలు మీ మాట విని బంగారు బాటలో వెళ్ళడానికి మన పెద్దలు చెప్పిన అద్భుతమైన ఉపాయాలు. వారు చేయగలిగిన దాన్ని, మీరు చేయగలిగిన దాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి. అంతకుముందు వీడియోల్లో కూడా పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో 4-5 వీడియోలు చూడడం జరిగింది. నా వీడియోస్లో ఉంటే చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.